హాయ్ ఫ్రెండ్స్ అవన్నీ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే టీఎస్ ఈసెక్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఈ వీడియో చేయబోతున్నాము దీంట్లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ను బేస్ చేసుకొని టూ థౌజండ్ నైన్టీన్లో ఏ కాలేజ్లో ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిపోయింది ఆ కాలేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా తెలుసుకుందాం సో మీరు ఆల్రెడీ ర్యాంకు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు ఒకళ్ళ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి దానికంటే ముందు మన ప్రీవియస్ వీడియో ఉంది ఆ వీడియో కూడా చూడండి సో ఆ విషయాలని డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే దీని పక్కన బెల్ వస్తుంది బెల్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం లైక్ ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మీ ఎంకరేజ్మెంట్ ఉండాలంటే కనుక లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను ఈ లింక్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ మనీ అనేది ఎంచడం జరుగుతుంది సో ఇక మనం పారెంట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో మనకి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే టీఎస్సిఎస్సీ డాట్ ఏసీ డాట్ ఇన్ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ అంటే మనకు ఎంసెట్ ఐసెట్ ఈసెట్ ఇలా అన్ని సెట్లలో కూడా ఎవరైతే అలాక్ట్ అయ్యారో అలాక్ట్ అయిన డాటా వాళ్ళు మనకి సైట్లో పెట్టడం జరుగుతుంది సో ఆ డాటాని బేస్ చేసుకుని నేను సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాను అంటే ఇది క్లిక్ చేసినా కూడా మీకు ఏంటంటే అంత పీడిఎఫ్ డాక్యుమెంట్లో వస్తుంది మీకు దాంట్లో సర్చ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దాన్ని కొంచెం మాడిఫై చేసి నేను దానికి సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ రాయడం జరిగింది సో దానికి సంబంధించిన లింక్ ఏది సో దీనికి సంబంధించిన లింకు మీకు ఇక్కడ ఇస్తాను ఎస్సీసీఈ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ సెట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది సో ఇదైతే గుర్తుపెట్టుకొని ఇది నేను రాసినటువంటి కోడు దేని బేస్ చేసుకొని రాసానంటే అఫీషియల్గా ఏదైతే డాటా ఉందో ఇక్కడ ఇచ్చిన డాటాను బేస్ చేసుకొని రాసిన కోడు సో దీంట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఇది ఎలా చెక్ చేయాలంటే మళ్ళీసారి గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ సెట్ సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను సిఎస్సి సో నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది సో నా క్యాస్ట్ వచ్చేసి ఆల్ అంటే రిజర్వేషన్ కోసం అనమాట సో అన్ని క్యాస్ట్లకు కట్ ఆఫ్ ఎలా ఉంది సో ఆల్ సెలెక్ట్ చేసుకోండి జెండర్ వచ్చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఎంసెట్ టికెట్ నెంబరు నెక్స్ట్ అలాగే స్టూడెంట్ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి కరీంనగర్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంసెట్ ఉందని చెప్పేసి కంగారు పడకండి యాక్చువల్గా ఇది ఈ సెట్ సో మీరు ఎంసెట్ టికెట్ కాదు ఇది ఈ సెట్ టికెట్ నెంబర్ ఎంటర్ నేను ట్రై చేయండి సో ఇది మాడిఫై చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించి కాస్ట్ వైజ్గా మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి సో ఓసీ అయితే కనుక ఎక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ ర్యాంక్ వరకే కట్ ఆఫ్ అయిపోయింది సో మీకు ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వస్తే ఓసీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే సో ఓసీ గర్ల్స్కి ఫార్టీ త్రీ కట్ ఆఫ్ అయిపోయింది ఎస్సీ జనరల్కి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ కట్ ఆఫ్ అయిపోయింది సో ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే కాలేజ్లో ఈసెట్కు లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ వస్తుంది బట్ ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్కి సంబంధించిన ర్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఎస్సీ కేటగిరీ కింద ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉన్న వాళ్ళకి వచ్చింది సో ఇలా ఏ ర్యాంకు ఎందుకు వచ్చింది ఇక్కడ ఫైవ్ థర్టీ ఎయిట్ ర్యాంకు కట్ ఆఫ్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు ఎస్టీ కేటగిరీ కాబట్టి ఇలా ప్రతి కాలేజీలో ప్రతి ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఆ సీటు రిజర్వేషన్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు దీన్ని బేట్ చేసుకొని మీకు కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదని చెప్పొచ్చు సో అలాగే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వస్తే మరి ఉస్మానిలో మనకు సిఎస్ఈ బ్రాంచ్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఉంది ఎందుకంటే లాస్ట్ టైము మనకు ట్వంటీ ఫోర్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది థర్టీకి కావచ్చు థర్టీ ఫైవ్ కావచ్చు లేదంటే ట్వంటీ కూడా కావచ్చు కాబట్టి ఇక్కడ ఏవైతే మీకు ర్యాంక్స్ ఇచ్చానో ర్యాంక్స్కి ఒక ఫైవ్ టెన్ ర్యాంక్స్ ప్లస్ మైనస్ చేసుకోవడానికి ట్రై చేయండి దీన్ని బేచ్ చేసుకొని నాకు సీట్ వస్తా లేదని తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక కాలేజ్ చూపిస్తాను సో ఇక్కడ ఇంకొక కాలేజ్ వచ్చేసి శ్రీ శ్రీచందన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఇక్కడ మీరు కాలేజ్ నేమ్ టైప్ చేయగానే ఈ కాలేజ్లో ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ మీకు డిస్ప్లే అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సిఎస్ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మళ్ళీ నాకు ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చిందనుకోని చెప్పేసి మిగతా అన్ని క్యాస్ట్లు ఆల్ ఆల్ జెండర్ కూడా అన్ని ఆల్ పెట్టేసి సబ్మిట్ చేశాను సబ్మిట్ చేయగానే సో మనకి ఇప్పుడు శ్రీచైతన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ర్యాంక్స్ కట్ ఆఫ్ అయింది తెలుస్తుంది సో ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది చూడండి సో ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్కి మనకు కట్ ఆఫ్ అయిపోయింది సో ఈ ర్యాంక్ ఒకరికి వచ్చింది ఎస్సీ కూడా కాబట్టి మనకు ఇక్కడ ఒక కట్ ఆఫ్ అయిపోయింది సో టోటల్గా దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ట్వంటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి సో ఈ ట్వంటీ ఫోర్ సీట్స్ గురించి కూడా మీకు ఒక వీడియో మీకు క్లారిటీగా చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనకి ఈ సెట్కి అయితే ట్వంటీ ఫోర్ ఉన్నాయి ట్వంటీ ఫోర్కి ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి అంటే సెవెంటీన్ సీట్స్ అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే సో మీకు ఈ కాలేలో సీట్ వస్తుందా అంటే డెఫినెట్గా మీకు ఈ కాలేలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫోర్ సీట్స్కి ట్వంటీ ఫోర్ సీట్ ఫిల్ కాలేదు ఇంకా వెహికన్స్ ఉన్నాయి కాబట్టి మీకు డెఫినెట్గా దీనిలో సీట్ వచ్చే అవకాశం అవకాశాలు ఉన్నాయి అలాగే ర్యాంకు అలానే ఓసీకి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఎస్సీకి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది బీసీడీకి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది సో ఇవి ఇవి హైయెస్ట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్ కంటే ఎబో ఉందా బిలో ఉందా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకొని మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదని కాలేజ్ వైజు బ్రాంచ్ వైజు క్యాస్ట్ వైజు అలానే జెండర్ వైజు ఇలా ప్రతి కాలేజీలో సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక కాలేజ్ కూడా మీకు చూపిస్తాను సిహెచ్టిఎస్ సో శ్రీచేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ సో దీంట్లో కూడా చెక్ చేద్దాం సో దీంట్లో ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం ఆల్ బ్రాంచెస్ సో ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు దీంట్లో ఏమి డిస్ప్లే అవుతున్నాయి అంటే ఆల్ బ్రాంచెస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది సో ఇలా ఎస్సీఎస్టీ మనకు టోటల్గా ఈ కాలేజీలో కట్ ఆఫ్ అయిన ర్యాంక్ ఎంత అంటే ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్కే కట్ ఆఫ్ అయిపోయింది సో దీంట్లో ఏ రిజర్వేషన్ ఏంటి అని చెప్పేసి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఫీ సీట్లు ఫిల్ అయిపోయినాయి లాస్ట్ ఇయర్ సో ఇలా మనం టోటల్ ఇన్ఫర్మేషన్ ఎంత చెక్ చేసుకోవచ్చు ఇంకొక కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సిహెచ్టీఎంలోనే మనం ఇంకొక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుందాం సో సిహెచ్టిఎన్లో ట్రిప్ల్ ఈక్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ట్రిప్ల్ ఈక్ వచ్చేస్తే మళ్ళీ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను సో ర్యాంక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ర్యాంక్ అనుకుంటున్నాను సో ఇక్కడ డిస్ప్లే అయిపోయిన డాటా కూడా చెక్ చేసుకోండి కాలేజ్ కోడ్ ఏంటిది మీరు ఎంటర్ చేసిన ర్యాంక్ ఏంటిది దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి కాలేజ్ ఫీజ్ ఎంత ఇది అడ్రస్ కూడా టోటల్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇదంతా చెక్ చేసుకోండి అలాగే దీంట్లో కాలేజ్లో కట్ ఆఫ్ అయిన లాస్ట్ ర్యాంక్ ఎంత ఈ లాస్ట్ ర్యాంక్ కూడా ఎందుకు కట్ ఆఫ్ అయిపోయింది అని ఇన్ఫర్మేషన్ కూడా మీరు కరెక్ట్గా వెరిఫై చేసుకోండి సో సో ఆయనకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది నాకు తక్కువ ర్యాంక్ వచ్చింది అంటే కొన్ని రిజర్వేషన్ వల్ల మనకు ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ర్యాంకు రిజర్వేషన్స్ చెక్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ ఎన్ని సీట్స్ ఇచ్చేది అంటే ఇప్పుడు సిక్స్టీ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఎంసెట్లో వాళ్ళకు ఒక ట్రిపుల్ ఈజ్ సంబంధించినటువంటి బ్రాంచ్కి సిక్స్టీ ఇస్తే దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ సీట్స్ ఈ సెట్ వాళ్ళకి ఇస్తారు అంటే అప్పుడు మనకి ఎన్ని సీట్స్ వస్తాయంటే ట్వెల్వ్ సీట్స్ వస్తాయి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ రికార్డ్ ప్రకారంగా బట్ మనకు టూ థౌజండ్ నైన్టీన్లో మనకు టెన్ పర్సెంట్ లేదంటే ట్వంటీ పర్సెంట్ అనేది క్లారిటీ రాలేదు ఒకవేళ టెన్ పర్సెంటే ఉంటే కనుక మీకు సిక్సే వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అప్పుడు ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఒక టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఇస్తే కనుక ట్వెల్వ్ సీట్స్ వస్తాయి సో ఇది ఏ ఇయర్లో ఎప్పులా ఉంటుందనే మనకు తెలియదు యాజ్ పర్ ఏసీ గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో డెఫినెట్గా నేను పైన వీడియో చేస్తాను ఈ సెట్కు ఎన్ని సీట్లు కేటాయించారు దాంట్లో టోటల్గా ట్రిపుల్ సీట్లు ఎన్ని సివిల్ సీట్లు ఎన్ని మెకానికల్ సీట్లు ఎన్ని ఎన్ని కాలేజెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన కోర్స్ ఈజీ ఏంటి ఇవన్నీ కూడా మీకు కమింగ్ వీడియోలు అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ నోటిఫికేషన్ వస్తే కానీ మనకు చేయడానికి లేదు సో అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే కౌన్సిలింగ్కి సంబంధించి ఆ సీట్లకు సంబంధించి సీట్లను మనం ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఇదైతే గుర్తుపెట్టుకొని టూ థౌజండ్ ఎయిటీన్లో ఎవరికైతే ర్యాంక్ వచ్చాయో వాళ్ళు జాయిన్ అయిన దాని ప్రకారంగా నేను ఈ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం జరిగింది ఈ సాఫ్ట్వేర్కి బేస్ ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పాను హైయర్ ఎడ్యుకేషన్లో ఏదైతే డాటా ఉందో ఈ డాక్టర్ బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని నేను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఇది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో చాలా మంది నాకు కామెంట్లో క్వశ్చన్ చేయడం జరుగుతుంది అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయకపోవచ్చు ఎవరికైనా ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సో మీరు కూడా రిప్లై ఇవ్వచ్చు సో కొన్నిసార్లు నేను బిజీగా ఉండే రిప్లై ఇవ్వకపోవచ్చు కాబట్టి ఇంకోరికన్నా తెలిసి డెఫినెట్గా రిప్లై అవ్వడానికి ట్రై చేయండి సో ఇది టీఎస్ ఈసెక్ టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకొని అలాగే ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేసింది అంటే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఈ జూనియర్ కాలేజ్ చేరుతా అంటే మన ఛానల్ రెఫర్ చేయడం మర్చిపోకండి మీకు డెఫినెట్గా ఆ ఫీ అనేది ఉంటుంది అలా వీడియో కూడా మీకు కంటిన్యూగా ప్లే అవుతా ఉంటుంది ఆ వీడియో చెక్ చేసుకోండి ది బెస్ట్ కాలేజ్ సో మనకి కరీనలో అంటే కార్పొరేట్ కాలేజెస్కి ఛాలెంజ్గా ఛాలెంజ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎం రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఇంటర్ మరియు సంబంధిత జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో విజయకేతన ఎగురవేయడానికి తనదైన ముద్రతో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను ప్రారంభించింది కార్పొరేట్ విద్యా సంస్థల్లో టాప్ ర్యాంకులు సాధింపజేసిన అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన ప్రతిరోజు సందేహాల నివృత్తిపై ప్రత్యేక దృష్టి ఇంటర్ తో పాటు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సమాంతర శిక్షణ ప్రాక్టికల్స్ కొరకు సౌకర్యవంతమైన ల్యాబ్లు బాల బాలికలకు వేరువేరుగా ఏసీ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ మరియు ఏసీ నాన్ ఏసీ హాస్టల్ సౌకర్యం పరిశుభ్రమైన వాతావరణంలో పోషక విలువలతో కూడిన ఆహారం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు నిపుణులచే కౌన్సిలింగ్ డి స్కాలర్ విద్యార్థులకు బస్ సౌకర్యం హాస్టల్స్ నందు యోగా మరియు క్రీడలు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆపోజిట్ మిషన్ హాస్పిటల్ కరీంనగర్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ మరి నైన్ ట్రిపుల్ జీరో డబుల్ నైన్ త్రీ సెవెన్ జీరో ఇది టీఎస్ ఈసక్ టూ థౌసండ్ నైన్టీన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి దాని పక్కన లైక్ బటన్గా ఉంటుంది లైక్ బటన్లో క్లిక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఉండాలంటే కనుక కంపల్సరీగా లైక్ బటన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఒక లింక్ ఇచ్చాను ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ మనీ అనేది ఎం చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్